ఎందుకు కోదండరామ్ గారు ఇంత అడావుడి ఏంటి చేసుకోవచ్చు జనవరి ఫిబ్రవరి కూడా గడువు ఉంది ఉంది కానీ ఎందుకు ఇంత అడావుడి ప్రక్రియ రెండోది 12-13 రోజుల టైం ఎందుకు ఇవ్వాలి ఓటమి భయము టీఆర్ఎస్ ను వెంటాడుతుంది అది టీఆర్ఎస్ చేసిన తప్పిదం తప్ప దానికి ఇంకా ఒకరిని నిందించే అవసరం కూడా లేదు 550 కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి ఇచ్చారని కేటీఆర్ చాలా ఘనంగా చెప్తున్నారు చాలా మంది ప్రజలు అడిగే సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే 3 అంతస్తులు 5 అంతస్తుల నీళ్ళు ఎట్లా పోతాయండి వాళ్ళకి ఎట్లు వస్తాయి మీ ఆధార్ కార్డుదే బ్యాంక్ అకౌంట్దే ప్యాన్ కార్డుదే అని ఎట్లా చెప్తాము ఎవరు అడుగుతున్నారు మీరు మునిగినాక ఎన్ని రోజులకు పైసలు ఇచ్చిండ్రు దాదాపు నెల దాటినాక కదా మీరు ఇచ్చింది విమర్శలు తట్టుకోలేక కానీ బీజేపీ లాంటి పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి మరి ఆ మాట చెప్పడానికి ధైర్యంగా చెప్పడానికి ఉన్న వాస్తవాలు బీజేపీ వారు చెప్తే అయిపోయేది మరి ఎందుకు అట్లా చెప్పాలని నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కావటం లేదు కానీ అవసరం అంటారా ఈ స్థాయిలో వెళ్ళి జనాలకు వరాలు గుర్తించి ఓటు రాబట్టుకోవడం ఇది ఎట్లా ఎట్లా చూడాలి బీజేపీ ఆలోచన వారు అన్నట్టుగా చాలా ఉదారంగా సహాయం కూడా చేయవలసి ఉంటుంది కానీ అది ముఖ్యమంత్రి కూడా షాక్ తిన్నారు దుబ్బాకలు కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కానీ ఎక్కడో ఏదో తేడా వచ్చిందని ఏదో మాట్లాడారు అన్నట్టుగా నేను కూడా విన్నాను అంటే వాళ్ళు థింకింగ్ అట్లా లేదు ఆయన ఏమనుకుంటున్నారంటే పింఛన్లు ఇన్ని ఇచ్చినాము రైతు బంధు ఇంతమందికి ఇచ్చినాము ఒక్క పింఛన్ వల్ల ఇంత 30 లక్షల పింఛన్లు 30 లక్షల ఓట్లు పడ్డాయి నేను గెలవాలి కదా అని లెక్కలేస్తుండు ఆ లెక్క తప్పదు దుబ్బాకలో గెలిచాం కాబట్టి ఇక ప్రత్యామ్నాయం మేమే అనే వాదన బీజేపీ ముందుకు తీసుకొస్తుంది ఇక టీఆర్ఎస్ శకం ముగిసినట్టే అనే దానికి సంకేతం అది అంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కుచించుకుపోతుందనే ఒక అభిప్రాయం బలపడుతుంది ఒక ప్రత్యామ్నాయం నిర్మించగలిగే శక్తి తెలంగాణలో వాళ్ళకుంది వాస్తవానికి మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఖచ్చితంగా మిగతా అన్ని భావజాలం కలిగిన పార్టీలు కానీ వ్యవస్థలు కానీ ఈ దుష్టపాలన అంతం కావాలి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ సమాజం నిర్మాణం కావాలి కోదండరామ్ స్థాయికి ఎమ్మెల్సీ పదవి చాలా చిన్నది అనవసరంగా ఆయన పోటీ చేస్తున్నారు ఏదో కిరీటాలు వస్తాయి పీఠాలు దక్కుతాయి అనే ఆలోచన ఏనాడు లేదు దానికోసం ఈ ఎన్నికల్లో నిలబడలేదు తెలంగాణనే ఏదో గందరగోళం అవద్దు అనుకున్నాము కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు కులము మతము రకరకాల ఇష్యూస్ వచ్చి గందరగోళంగా తయారైనట్టుంది ఒక బలమైన పౌర సమాజం ఉండడం అవసరం అండి ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలు బలపడిపోయి పౌర సమాజం బలహీనపడ్డాయి ఇప్పుడు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు ఇప్పుడు ఆ రాజధానిని ఇక్కడి నుంచి తరలించడానికి అక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఇంకోటి ఏర్పాటు చేయడానికి 3 రాజధానులు ఉంటాయండి ఒకటే రాజధాని ఉంటుంది ఎక్కడైనా కానీ నాకు 3 అన్నప్పుడల్లా నవ్వు వస్తుంది తెలంగాణలో రెడ్లని ఆంధ్రాలో కమ్మల్ని తొక్కేయడానికి వాళ్ళని ఈ ఫ్రేమ్ మెయిన్ ఫ్రేమ్ నుంచి పక్కకు తప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మనుషులం కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కులం పునాదిగా మనం ఎదగగలుగుతామని నేనైతే అనుకోవటం అది సాధ్యపడదు బాయిల కప్పలాగా మిగిలిపోతుంది తప్ప మనం కూడా ఎదగలేము ఆ కోణం నుంచి ఆలోచించటం కూడా మంచిది కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి